2016 నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖరరావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందో చెప్పాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది, రేవంత్ రెడ్డి గారు నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలు అడుగుతున్నా, వాళ్ళు చెప్పిందే రాత్రురా కన్ఫెషన్ లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటారు అని కూడా డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాత్రే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకటరామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర లిస్టు, చాంతాడంతుంది. రఘునందన్ ఉత్తమనే ఆధారాలు లేకుండా మా పేర్లు చెప్తుండు, టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు. రఘునందన్ రావు వెంకటరామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు, ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండు కాబట్టి ఆయనను ముద్దాయిగా చేర్చుకుంటావా అని అడిగిండు అన్న జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయన చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్. దాంట్లో రాశారు ఏమని, బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు, 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు, రాధాకిషన్ రావుకు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించినాం అనే రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఇది రఘునందన్ రావు సొంత కవితం కాదను, మళ్ళా రఘునందన్ రావు అందరి మీద బురదేసుకుంటూ పోతుందని మా వివేక్ సార్ రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా. రాధాకిషన్ రావు కన్ఫెషన్ గా చెప్పిండు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి 3.5 కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఎందుకు వివేక్ వెంకట స్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు మా ఫోన్ ట్యాప్ అయినాయని? అరే నేరం చేసినాడే ఒప్పుకుంటుండు కదా, మేము పట్టుకుందాం పలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని. బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా, బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు, ఒక కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం, దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేక వెంకట స్వామి గారి పేరు రాశారు. నేను అడుగుతున్నా ఇద్దరు గౌరవ ఎమ్మెల్యేలని, సరిగా మీరు ఇద్దరు అధికార పార్టీలు ఉన్నారు, ముఖ్యమంత్రికి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా, చంద్రశేఖరరావుని మొదటి ముద్దాకి ఎందుకు పెడతలేరు? వివేక వెంకట స్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న ఏళ్ళ మంత్రి కదా, కేబినెట్ లో ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తలేవు? వెంకటరామరెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త వ్యూహం కూడా ఏమైనా కాపాడుతున్నాడా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ రోజు జడ్జర్ల లక్ష్మారెడ్డి అనే వ్యూహం కూడా కాపాడితే ఈ ఎల్లా రాజపుష్పకు సంబంధించిన పి వెంకటరామరెడ్డి అనే ఎమ్మెల్సీని కొత్తగా వ్యూహం అందినటువంటి రాష్ట్ర కేబినెట్ లో నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నా. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా? ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్, నేను డీజీపీ గారు కూడా ఇదే మాట చెప్పిన, ప్లీజ్ డోంట్ డూ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, గో ఫర్ ద కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్. 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేశారు, ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఏ హీరోయిన్ల సంసారాలు కూలిపోయినాయి, ఏ బంగారు వ్యాపారం చేసిన వాళ్ళ ఇళ్లకి వెళ్ళి డబ్బులు ఎత్తుకపోయిండ్రు, ఏ టీవీ ఛానల్ యజమానిని రిమాండ్ చేసిండ్రు, వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని, గతంలో వారు రియల్టర్, వారి ఇంట్లోకి ఎత్తుకపోయిన 2 కోట్ల నగదు ఏడున్నది, అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా,
కేటీఆర్ ఇంటికి పోయిందా, లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా? వారు కూడా నిన్న మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. వై ద డీజీపీ ఇస్ నాట్ ఓపెనింగ్ హిస్ మౌత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం, భద్రత మాది, బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు. అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్. నేను అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ కానీ, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, ఏ ఎస్ఐబి చీఫ్ కానీ టెలిఫోన్ టాపింగ్ చేయరు. గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి, వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారన్న, ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రెండు రాష్ట్ర హోమ్ సెక్రటరీ. వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ టాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు? ఎందుకు మీరు ఇద్దరు మాట్లాడుకుంటుందా, కాంప్రమైజా? పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, పాలేంది నీళ్ళేంది అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. చివరికి ఒక మాట, రఘునందన్ రావు ఒకరోజు ఈడీ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. మా మీడియా మిత్రులు అనుమానపడ్డారు ఈడీకి దీనికి ఏం సంబంధం అని. 4 MLAల టెలిఫోన్ ట్యాప్ చేసి మా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని ముద్దాయిం చేసినందుకు ఉరుగురికి పోయిన సైబరాబాద్ నాటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 30 కోట్ల కార్లు ఉన్నాయని చెప్పిండు. కారు వెనక సీట్ లో ఒక బ్యాగ్ చూపించిండు. 30 కోట్లు ఇవ్వలేదాకా కోర్టుకు రాలే, 30 కోట్లు ఇవ్వలేడు దాకా పబ్లిక్ డొమైన్లోకి రాలే. ఏడిపోయినాయి 30 కోట్లు తీసుకుపోయి ముఖ్యమంత్రి కప్పం కట్టేలా స్టీఫెన్ రవీంద్ర గారు? నేను అదే రోజు ఏడీ కంప్లైంట్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ 4 MLAల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని. ఏం చేశారు మీరు? ఆ 4 MLAలను తీసుకొచ్చి ప్రగతి భవన్ నుంచుకున్నారు. ఆ 4 MLAలను మీ హెలికాప్టర్లు ఎక్కించుకొని వచ్చి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడబెట్ట తనిపెట్టిన బహిరంగ సభలో ఇక కడిగిన తెలంగాణ హాని ఉద్యాలని చూపించారు. సమాజం ముందు ఇన్ని ఆధారాలు ఉంచుతుంటే రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? అయ్యా మీరు మొదటి బాధితుడైతే నేను రెండో బాధితుడిని పదే పదే చెప్తా ఉన్నా. తెలంగాణ డీజీపీ గారు వెంటనే మీరు దీని మీద స్పందించాలి. రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసులో అప్పటి డీజీపీ, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పటి ఎస్ఐబి చీఫ్ వీళ్ళని కూడా ముద్దాయిలు ఏం చేస్తారా, విట్నెస్ గా పెడతారా? తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు.